అష్టాదశ శక్తిపీఠం కల్హాపూర్లో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని మీ ముందుకు తెస్తోంది మీ ఆరాధన. భారతదేశం పుణ్య దేవాలయాలకు తీర్థాలకు నిలయం. అడుగడుగున ఆధ్యాత్మికత శోభిల్లే ఇలాంటి ఆలయాలు దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ దర్శనమిస్తాయి. అలా నిత్యము ఆధ్యాత్మికతతో శోభిలుతూ చారిత్రాత్మక విశేషాలతో పునీతమైన రాష్ట్రం మహారాష్ట్ర. పుణ్యక్షేత్రాలతో నిండిన ఈ రాష్ట్రంలోనే నిలవై ఉంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. ఈ ఆలయం క్రీస్తు పూర్వం 4-5 శతాబ్దాల మధ్య నిర్మించి ఉండవచ్చని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పంచగంగ నదీ ఒడ్డున ఉన్న ఈ క్షేత్రాన్ని మౌర్యులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, యాదవులు, ముస్లింలు తదితర మహారాజులు పాలించినట్లు తెలుస్తోంది. అలాగే 17వ శతాబ్దంలో చక్రవర్తి శివాజీ ఈ కొల్హాపూర్ క్షేత్రాన్ని పాలించినట్టు తెలుస్తుంది. కొల్హాపూర్ పూర్వనామం కరవీర్ నగరం. జగన్మాత మహాలక్ష్మికి నెలవైన ఈ ఆలయాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు నిర్మించి తరించినట్టు ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఒకపక్క పంచగంగ నదీమతల్లి, మరోపక్క మహాలక్ష్మి అమ్మవారి ఆలయాలు శంకరాచార్యుల వారిని అమితంగా ఆకర్షించి ఇక్కడొక మఠం ఏర్పాటుకు కారణమయ్యాయని చెప్తారు. అలాగే అగస్త్య మహాముని, లోపాముద్ర మహామునులు ఈ క్షేత్రాన్ని కర్వీర్ నగరమని, ఇక్కడ కొలువై ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని కర్వీర్ మహాలక్ష్మిగా స్తుతించారని పద్మ, స్కాంద, దేవీ భాగవతం, కాశీ తదితర 18 పురాణాలలో ప్రస్తావించబడింది. మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాకారాలలో అలనాటి రాజుల సంస్కృతి సంప్రదాయాలు కళ్లకు కట్టినట్టు దర్శనమిస్తాయి. నల్లరాతి శిల మీద నిర్మించబడిన దేవీ దేవతల మూర్తి రూపాలన్నీ భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అతి పురాతన ఈ ఆలయ ప్రాకారాలన్నీ అలనాటి రాజుల శిల్పకళా వైభవాన్ని దర్శింపచేస్తాయి. అమ్మవారి ఆలయ ప్రాంగణమంతా మహాలక్ష్మి అమ్మవారి నామస్మరణతో మారుమోగుతుంది. సిద్ధి బుద్ధి ప్రదే దేవి, భక్తి ముక్తి ప్రదాయని, మంత్రమూర్తే సదాదేవి, మహాలక్ష్మి నమోస్తుతే అంటూ భక్తితో ముందుకు కదులుతారు. అమ్మవారికిష్టమైన పూజాద్రవ్యాలను చేతబట్టుకుని నిష్కల్మష మనస్కులై అమ్మవారిని ధ్యానిస్తూ తరిస్తారు. వెంకటేశ హృదయ రాణి